సోదర సోదరి మల్లరా ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ మరియు ఇంజనీరింగ్ డ్రాయింగ్ లెక్చర్స్కు స్వాగతం మనం ముందుగా ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ గురించి నేర్చుకుందాం ఒక పాయింట్ అనేది ఒక స్పేస్లో ఉంటుంది ఈ యొక్క పాయింట్కి డైమెన్షన్ అనేది ఉండదు అనమాట దాని యొక్క లెంత్ ఎంతైనా ఉండొచ్చు సో ఇంకొకటి ఏంటంటే ఒక పాయింట్ ఎలా మనకి వస్తుంది అంటే మూడు లైన్ల యొక్క కలయికని మనం పాయింట్ అంటాం రెండు లైన్లు కూడా పాయింట్గానే రిప్రజెంట్ చేస్తుంది కానీ ఇక్కడ మనకి ప్లేన్స్ అంటే ఎక్స్ వై ప్లేను వైజెడ్ ప్లేను జెడ్ ఎక్స్ ప్లేన్ అనే త్రీ ప్లేన్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి ఆ పర్పెండిక్యులర్గా కార్నర్లో కలిసే దానినే మనం పాయింట్ అంటాం జనరల్గా దాన్ని ఒక చుక్కతో చూపిస్తాము ఇలా ఓకే ఆ చుక్క మనకి ఇక్కడ నీటుగా కనిపిస్తుంటుంది జనరల్గా దీన్ని ఒక చుక్కతో చూపిస్తాము ఇలా దీన్ని పాయింట్ అంటాం మనం ఈ యొక్క పాయింట్ని ఎందుకు మనం తెలుసుకోవాలనుకుంటే ముందుగా మనము సాలిడ్ సాలిడ్ అంటే ఒక పెద్ద ఆబ్జెక్టు ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఈ సాలిడ్ మనం రిప్రజెంట్ చేయాలంటే మనకి ప్లేన్స్ తెలియాలా ప్లేన్స్ తెలియాలంటే మనకు లైన్స్ తెలియాలా లైన్స్ తెలియాలంటే ముందుగా పాయింట్స్ తెలియాలి ఇది మన వరుస సంఖ్య అందుకోసం మనం ఏం అంటే ఫస్ట్ పాయింట్స్ నేర్చుకుందాం పాయింట్స్ నేర్చుకున్న తర్వాత లైన్స్ లైన్స్ నేర్చుకున్న తర్వాత ప్లేన్స్ ప్లేన్స్ నేర్చుకున్న తర్వాత సాలిడ్స్ మళ్ళీ సాలిడ్స్లో కొంచెం అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి అవి తర్వాత నేర్చుకుందాం తర్వాత ఇక్కడ జనరల్గా మనము ఏదైనా ఒక పాయింట్ని చూడాలనుకుంటే మనకి సాధారణంగా పాయింట్ ముందు నుంచి చూస్తున్నామా పాయింట్ పై నుంచి చూస్తున్నామా లేకుంటే పాయింట్ పక్క నుంచి చూస్తున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు ఒక చిన్న ఉదాహరణ మనం ఎప్పుడైనా ఇల్లు కట్టాలనుకుంటాం ఇల్లు కట్టాలనుకుంటే మనము ముందుగా మన ఎలివేషన్ ఎలా ఉండాలా అని చెప్పేసి మనం ముందు నుంచి చూస్తాం అది ఫ్రంట్ వ్యూ అంటాం అనమాట ముందు నుంచి చూడడానికి ఫ్రంట్ వ్యూ అంటాం అలాగే పైన నుంచి మనము డ్రా చేస్తాం కొన్ని అంటే రెక్టాంగిల్స్ ట్రయాంగిల్స్ స్క్వేర్స్ లాగా డ్రా చేస్తాం ఓకే మన బెడ్రూమ్ ఇలా ఉండాలా దాని యొక్క స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటుంది హాల్ ఎంత ఉండాలా స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటుంది ఒక రెక్టాంగిల్ కానీ ఒక బాక్స్ వేస్తాం ఒక స్క్వేర్ బాక్స్ కానీ దాన్ని మనం టాప్ ఇవ్వండి అంటే పైన నుంచి చూస్తే మనకి ఎట్లా ఉంటుంది అని సో సాధారణంగా ఏ ఇంజనీర్ అయినా ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూతోనే రిప్రజెంట్ చేయగలుగుతాడు ఎందుకంటే అతను రిప్రజెంట్ చేసేది ఒక పేపర్ మీద కాబట్టి ఫ్రంట్ కానీ లేకపోతే టాప్ ఈ రెండింటి మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఇప్పుడు మనం అనుకుందాం ఒక వ్యక్తి ఇక్కడ నుంచి చూస్తున్నాడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది నిన్న రెడ్ కలర్ డాట్ పాయింట్ ఉంది దీనిని ఈ ఈ యొక్క పాయింట్ యొక్క ప్రొజెక్షన్ ఏమంటామంటే అంటే ఈ పాయింట్ దేనిలో ఉంది అంటే ఫస్ట్ క్వార్టర్ సో అలానే ఇక్కడ కూడా టూ ప్లేన్స్కి ఇదొక ప్లేను ఈ బ్లూ కలర్ది ఒక ప్లేను ఆరెంజ్ కలర్ది ఒక ప్లేను సో టూ ప్లేన్స్కి మధ్యలో ఉండేది ఫస్ట్ క్వార్డరెంట్ నెక్స్ట్ సెకండ్ క్వార్డరెంట్ ఇక్కడ కింద థర్డ్ క్వార్డరెంట్ ఇక్కడ కింద ఫోర్త్ క్వాడ్రంట్ సో అదే మనకి ఇప్పుడు ఒక ప్లేన్లో ఫోర్ క్వార్డరెంట్స్ ఉంటాయి దీన్ని మనం టూడీలో రిప్రజెంట్ చేయాల టూడీలో రిప్రజెంట్ చేసే కంటే ముందు దీన్ని మనము టాప్ వ్యూ పడే వ్యూని హారిజాంటల్ ప్లేన్ అంటాం ఎందుకంటే ఇది భూమికి హారిజాంటల్గా గా ఉంటుంది కాబట్టి హారిజాంటల్ ప్లేన్ పర్పెండికులర్గా ఉంటుంది కాబట్టి వర్టికల్ ప్లేన్ అని సంబోధిస్తాం సో ఫ్రంట్ వ్యూ ఎప్పుడు మనకు వర్టికల్ ప్లేన్లో వస్తుంది టాప్ వ్యూ ఎప్పుడు మనకి హారిజాంటల్ ప్లేన్లో కనబడుతుంది అనేటట్లు మనం చెప్పుకుంటాం అన్నమాట ఇప్పుడు దీనిని ఒక లైన్స్ తీసుకుంటాం ఇట్లా హెచ్పి అనే ఒక లైన్ విపి అనే ఒక లైన్ సో ఇక్కడ మనకు కోఆర్డెన్స్ అన్నిటిని రిప్రజెంట్ చేసుకుంటాం ఫస్ట్ కోఆర్డెన్స్ సెకండ్ కోఆర్డెన్ ఎందుకంటే మనం పేపర్ మీద పెట్టినప్పుడు ఇది త్రీ డైమెన్షనల్ వ్యూ మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అది త్రీ డైమెన్షనల్ వ్యూ ఈ త్రీ డైమెన్షనల్ వ్యూ అన్ని దగ్గర మనకు ఉండదు కదా అందుకు మనం పేపర్ మీద పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనము డీలోనే పెట్టుకోవాలి సో టూ డీ తీసుకున్నప్పుడు మనకి ఇలా ఉంటుంది ఫస్ట్ క్వార్డర్టీ ఇక్కడ సెకండ్ క్వార్డర్ ఇక్కడ థర్డ్ క్వార్డర్టీ ఇక్కడ ఫోర్త్ క్వార్డర్టీ ఇక్కడ అని తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఎలా టూ డీకి కన్వర్ట్ చేసుకుంటాం ఇప్పుడు అదే వ్యక్తి ఇక్కడ నుంచే చూస్తున్నాడు ఒక పాయింట్ని ఈ రెడ్ డాట్ అనేది ఒక పాయింట్ అనుకుంటాం ఆ వ్యక్తి ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తున్నాడు సో చూసినప్పుడు ఏమైతుందంటే ఈ ప్లేన్ ని మనము రిజాల్వ్ చేయాలి కదా దానికోసం ఏం చెప్తామంటే ఇది ఒక అట్టబోర్డ్ అట్టలాగా అనుకోండి ఈ ప్లేన్ ఇట్లా పైకి లిప్తాం దీన్ని కిందికి జరుపుతాం అలాంటప్పుడు ఏమవుతుంది ఇది ఒకే దాంట్లో కలిసిపోతుంది సో పైన ఉండేదాన్ని అంతా ఫ్రంట్ వ్యూ ఉంటాం కింద ఉండేదాన్ని అంతా టాప్ వ్యూ ఉంటాం ఇలా ఇలా టూ వ్యూస్ వస్తాయి ఇది టూ వ్యూస్ ఇప్పుడు దీన్ని మనము ఎక్స్ లైన్కి పైన ఫ్రంట్ వ్యూ అంటాం ఎక్స్వైలేని కింద టాప్ యూ అంటాం అబోవ్ ఎక్స్ లైన్ ఈస్ ఫ్రంట్ వ్యూ బిలో ఎక్స్ లైన్ ఈస్ టాప్ వ్యూ ఆ ఇలా రెండు విధాలుగా మనం సంబోధిస్తాం ఎప్పుడైనా సరే మనం ఎదురుగు నుంచి చూసేదాన్ని అంటే దీన్ని ఆర్థోగ్రఫిక్ అంటారు ఈ వ్యక్తి యొక్క చూపు కరెక్ట్గా పర్పెండిక్యులర్గా ఉంటుంది ఏదైనా ఆబ్జెక్ట్కి దానిని మనం ఆర్థోగ్రఫిక్ వ్యూ అంటాం ఈ ఆర్థోగ్రఫిక్ వ్యూ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం మనము బట్ ఆర్థోగ్రఫిక్ వ్యూ అంటే దానికి కరెక్ట్గా ఆబ్జెక్ట్కి కరెక్ట్గా గా చూసి గీసేదాన్ని ఆర్థోగ్రఫిక్ వ్యూ అంటాం సో ఈ ఆర్థోగ్రాఫిక్ వ్యూని ఎక్స్వై లైన్కి అబవ్ ఫ్రంట్ వ్యూ అంటాం ఎక్స్ వై కి బిలో టాప్ వ్యూ అని సంబోధిస్తుంటాం ఇప్పుడు మనము ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క లో ఎలా ఎలా ఉంటుందో చూస్తాం సో ఇక్కడ మనకు సాధారణంగా మనకి ఏం కనపడుతుంది ఇక్కడ పైన వచ్చేసేసి ఇది వచ్చేసేసి హార్జాంటల్ ప్లేను ఇది వర్టికల్ ప్లేను ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ నుంచి చూస్తున్నాడు ఇక్కడ నుంచి చూసినప్పుడు దీని యొక్క ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుంది సాధారణంగా ఈ ఇలా చూస్తే డైరెక్ట్గా వర్టికల్ ప్లేన్ మీదనే ప్రొజెక్షన్ పడుతుందా అంటే దీని యొక్క పాయింట్ని మనము రిప్రజెంట్ చేసేటప్పుడు వర్టికల్ ప్లేన్ మీద రిప్రజెంట్ చేస్తాం అలానే ఇదే పాయింట్ని పైనుంచి చూస్తున్నారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది దీని యొక్క డేమ్ డైరెక్షన్ కింద వచ్చి పడుతుంది అంటే హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు వర్ వర్టికల్ ప్లేను హారిజాంటల్ ప్లేన్ అని మనము పైన కిందగా చెప్తాం కదా ఎక్స్ వై లైన్కి అబోవ్ వర్టికల్ ప్లేను లైన్కి బిలో హారిజాంటల్ ప్లేను తర్వాత ఈ లైన్స్ని ఏమంటామంటే ప్రొజెక్టార్స్ అంటాం అంటే మన యొక్క చూపుని చూపు యొక్క ధారని మనం ప్రొజెక్టార్స్ అంటాం ఓకే ఆ ప్రొజెక్టార్స్ని మనము మన పాయింట్ యొక్క తో చెప్తా ఉంటాం అన్నమాట ఇప్పుడు ఇది ఎక్స్పై లేను ఇక్కడ మధ్యలో ఉంది కదా ఇది ఎక్స్ వై లేను పైన విపి కింద హెచ్పి సో మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ వై అని వస్తుంది సో పైన వచ్చేసేసి మనము వర్టికల్ ప్లేన్ చెప్తాం కింద వచ్చేసేసి మనము హారిజాంటల్ ప్లేన్ అని ఈ విధంగా రాసుకుంటాం ఇక్కడ వాళ్ళు ఏమడుతున్నారంటే ఏ పాయింట్ అబోవ్ హెచ్పి అండ్ ఇన్ఫ్రంట్ ఆఫ్ విపి ఈ పాయింట్ ఉంది కదా పైన అబోవే కదా ఇన్ అబోవ్ హెచ్పినే కదా ఇక్కడ ఏమైతుంది ఇన్ఫ్రంట్ అంటే ఈ పాయింట్ యొక్క రెఫరెన్స్ వచ్చేసేసి ముందర ఇన్ఫ్రంట్ ఆఫ్ విపి అబౌ అంటే పైన అబౌ హెచ్పి సో దీన్ని మనం ఎలా చేయాలా ఇప్పుడు మనం ఈ విధంగా ఉంటే దీని యొక్క ప్రొజెక్షన్ ఇక్కడ పడింది కదా సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్ని మనం ప్రొజెక్టార్ అంటాం సో ఆ లెంత్తో మనం ఒక పాయింట్ని రిప్రజెంట్ చేస్తాం ఆ పాయింట్ని ఏడాష్ అంటాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ వ్యూలో పాయింట్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఫ్రంట్ వ్యూ ఆఫ్ దట్ పర్టికులర్ పాయింట్ ఏదైతే పాయింట్ మనం చూస్తున్నామో ఆ పాయింట్ని ఏ తో రిప్రజెంట్ చేస్తాం టాప్ నుంచి రిప్రజెంట్ చేసే పాయింట్ టాప్ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ పై నుంచి చూస్తున్నాం కదా సో పై నుంచి చూసినప్పుడు ఈ పాయింట్ యొక్క డిసిగ్నేషన్ ఎలా ఉంటుందంటే ఏ అని ఉంటుంది అంటే ఇక్కడ డాష్ రాదు ఓన్లీ ఏ అని ఉంటుంది ఇప్పుడు మనకు అలా విధంగా పది పాయింట్లు ఉన్నాయనుకోండి ఇక్కడ ఏ వన్ ఏ టూ ఏ త్రీ వస్తాయి ఇక్కడ ఏ వన్ డాష్ ఏ టూ డాష్ ఏ త్రీ డాష్ అలా వస్తాయి ఓకే సో ఇది ఒక పాయింట్ అబో హెచ్పి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఇప్పుడు ఒక పాయింట్ అబోవ్ హెచ్పి పైననే ఉంది కానీ ఇన్ విపి విపిలో కలిసిపోయి ఉండాలి పాయింట్ ఏమో పైన ఉంది కాకపోతే విపిలో ఉంది పాయింట్ కూడా సో ఇప్పుడు వీపీలో నుంచి ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకు పాయింట్ విపిలో ఉంది కాబట్టి ఇక్కడే కనపడుతుంది ఇక్కడ నుంచి ఎంత రెఫరెన్స్ ఉందో అంత డిస్టెన్స్ మాత్రమే తీసుకుంటాం మళ్ళా పై నుంచి చూసామనుకోండి సో పై నుంచి చూస్తే ఈ పాయింట్ ఎక్కడుంది లైన్ మీద పడుతుంది ఎందుకంటే హెహరి ప్లేన్ కనపడదు కదా పై నుంచి చూస్తే పాయింట్ ఇన్ ద వీపీ ఉంది కాబట్టి మనకు కనపడదు అది ఏ ప్లేన్ మీద పడుతుందో అందుకు మనం ఎక్స్ వై లైన్ మీదనే రిప్రజెంట్ చేస్తాం ఈ విధంగా ఇక్కడ పాయింట్ బి అని పెడతాం ఒక ప్రొజెక్టర్ డ్రా చేసుకొని ఇక్కడ బి డాష్ అని పెడతాం ఓకే ఇది పాయింట్ బి అబో హెచ్పి అండ్ ఇన్ వీపీ నెక్స్ట్ అలానే ఒక పాయింట్ హెచ్పిలో ఉంటుంది ఫ్రంట్ ఆఫ్ విపి ఉంటుంది ఇక్కడ విపి ముందునే ఉంది కదా తర్వాత పాయింట్ వచ్చేసి హెచ్పి హారిజాంటల్ ప్లేన్ మీదనే ఉంది ఇప్పుడు పై నుంచి చూస్తే ఈ పాయింట్ నాకు కనపడుతుందా సో పై నుంచి చూస్తే కనపడుతుంది కాబట్టి నేను ఎప్పుడైతే దీన్ని ఇలా ఇలా బెండ్ చేస్తానో బెండ్ చేసినప్పుడు ఏమైతే కిందికి వెళ్తుంది అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్తో నేను ప్రొజెక్టార్కి ఇస్తాను దానిని సి అంటాను ఎందుకు టాప్ వ్యూ పాయింట్ మనకి ఎప్పుడే కానీ డాష్ పెట్టకూడదు సి అండ్ ఇంకొకటి ఇన్ఫరంట్ ఆఫ్ విపి విపిలో ఉంది కాబట్టి పాయింట్ని మనము సి డాష్ అని చెప్తాం సో సి డాష్ సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం అంటే ఒక పాయింట్ ముందర చెప్పుకున్నాము పాయింట్ విపిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పాయింట్ హెచ్పిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఇది సాధారణంగా మనము ముఖ్యమైనవి తెలుసుకోవాల్సినవి సో దీని తర్వాత మనము ఒక్కొక్క క్వార్డరెంట్లో పాయింట్ ఎలా అయితే వేరీ అవుతుందో నెక్స్ట్ లెక్చర్లో తెలుసుకుందాం